వినాయక కాలనీలో అగ్ని ప్రమాదం కారణంగా ఇల్లు కాలిపోయి సర్వం కోల్పోయిన 4 కుటుంబాల గిరిజనులకు ప్రభుత్వం వెంటనే ఇల్లు కట్టించి ఆదుకోవాలని కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలోని వినాయక కాలనీలో అగ్ని ప్రమాదం కారణంగా ఇల్లు కాలిపోయి సర్వం కోల్పోయిన గిరిజన కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డి నిత్యావసర సరుకులు, బట్టలు, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా దినేష్ రెడ్డి మాట్లాడుతూ, జగనన్న కాలనీ అంటూ ప్రచారం చేసుకునే వైసీపీ నాయకులు నార్త్ రాజపాలెంలో ఇప్పటివరకు ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి వినాయక కాలనీలో నివసిస్తున్న 15 గిరిజన కుటుంబాలకు జగనన్న కాలనీలో పక్కా ఇల్లు కట్టించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి, చెముకుల కృష్ణ చైతన్య, పాటూరు రమేష్, ఎంపీటీసీ సభ్యులు గరికపాటి రాజేంద్ర కుమార్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ గుడిసెలు కొన్ని తగలబడిపోయి 4 కుటుంబాలు గుడిసెలు అన్నీ కూడా తగలబడిపోయి వాళ్ళందరూ తీవ్ర ఇబ్బందిలో ఉన్న సమయం ఇది. వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళు వండుకోవడానికి, తర్వాత వాళ్ళకి నిత్యావసర సరుకులు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ సాయం చేయడం జరిగింది. అలానే వాళ్ళకి కొద్దిగా ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇవాళ వీళ్ళు ఏదైతే నివసిస్తున్న ఇల్లులు అన్నీ కూడా కాలిపోయినాయి. కాలిపోయి వీళ్ళందరూ కూడా ఇవాళ నివసం లేకుండా, అంటే ఇల్లు లేకుండా వాళ్ళు బయటనే అన్ని వండుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళకి తగిన ఏదైతే కంపెన్సేషన్ ఉంటుందో కంపెన్సేషన్ కానీ, అలానే ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి వసతి కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇవాళ ఈ గుడిసెల్లో నివసిస్తున్నారు వీళ్ళకి దాదాపు, ఇక్కడ వీళ్ళందరూ అడిగితే దాదాపు 20 ఏళ్ళ నుంచి మేము ఇక్కడే నివసిస్తున్నాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వీళ్ళందరికీ పక్కా ఇల్లులు కట్టించి వాళ్ళకి జగనన్న లేఅవుట్ అని చెప్పి మీరు చాలా మాటలు చెప్తున్నారు. ఇవాళ నార్త్ రాజమండ్రిలో ఒకరికంటే ఒకరికి కూడా మీరు ఇవ్వలేదు ఇల్లు. మీరు ఏదైతే వెంటనే యాక్షన్ తీసుకొని ఏదైతే జగనన్న లేఅవుట్స్ లేదా ఎక్కడన్నా వాళ్ళకి ఇల్లులు కల్పించాలని చెప్పి, ఇక్కడ ఉన్న గిరిజనులు దాదాపు ఒక 15 ఫ్యామిలీస్ ఇక్కడ నివసిస్తున్నాయి, 15 ఫ్యామిలీస్ కూడా పక్కా ఇల్లులు కట్టించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-996-9829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-996-9791.